ఇంతకుముందు లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు బాహుబలి ట్రెండింగ్ లో ఉంది. అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దాని తర్వాత అదే రాజమౌళి గారి గురించి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు అసలు మన లైఫ్ ట్రెండింగ్ లోకి వెళ్ళాలన్నా, మనం నిజంగా సోషల్ గా అలాగే మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే అక్కడ ట్రిపుల్ ఆర్ ఉంది. ఇక్కడ నేను మీకు 5R ఫార్ములా ఇస్తాను. ఈ 5R ఫార్ములా మీ దగ్గర ఉంటే, 5R ఈ ఆర్ అనేది 5R మీ దగ్గర ఉంటే మాత్రం మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతకీ ఏం సార్ ఆ 5R అంటే, ఫస్ట్ది రైట్ థింకింగ్. మీ ఆలోచన విధానం కనుక రైట్గా ఉంటే మీ లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఒక డాక్టర్ కత్తితో ఆపరేషన్ చేస్తాడు, అదే కత్తితో ఇంకొక అతను దొంగతనం చేస్తాడు. సో ఇక్కడ తప్పు ఏంటంటే కత్తిది కాదండి, ఆలోచన విధానాన్ని. మనం ఏ సమస్య వచ్చినా, మన లైఫ్లో వచ్చే ప్రతి సమస్యని మీ ఆలోచన విధానం మారిస్తే మీ లైఫ్ అంతా మారుతుంది. ఫస్ట్ది రైట్ థింకింగ్, సెకండ్ది రైట్ హెల్త్. ఎంత చేయాలనుకున్నా ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ డెఫినెట్లీ యూ డోంట్ బీ దట్ మచ్ హ్యాపీ. సో ఫస్ట్ సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హెల్త్ కూడా మన దగ్గర ఉండాలి. మూడోది ఎన్నున్నా కూడా మన అలవాట్లను బట్టి మన బిహేవియర్ మారుతూ ఉంటుంది. మనం చేసుకునే మంచి అలవాట్లు అవ్వచ్చు, చెడ్డ అలవాట్లు అవ్వచ్చు. సో దానికి థర్డ్ పాయింట్ అంటే రైట్ హ్యాబిట్స్. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, అరే వాడి హ్యాబిట్స్ అంతా బాగుండవరా అని చెప్పి మనం టక్కన ఒక మాట అనేస్తాం. అసలు ఆ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎటువంటి హ్యాబిట్స్ తీసుకుంటే మన పర్సనాలిటీ మన బిహేవియర్ బాగుంటుంది, దట్ ఈస్ థర్డ్ పాయింట్ రైట్ హ్యాబిట్స్. ఫోర్త్ వన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను జీవితంలో ఒకే ఒక బుక్ రాస్తాను, ఆ బుక్ టైటిల్ ఈరోజు 4R అండి. అదేంటంటే నేను లైఫ్లో రాయబోయే ఒకే ఒక బుక్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అని ఒక బుక్ రాయాలి నా డ్రీమ్. ఫిజికల్గా మామూలుగా కావాలంటే ఆన్లైన్లో ఎన్ని బుక్స్ అని రాసుకోవచ్చు, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. నిజంగా మీకు ఎంత డబ్బు ఇచ్చినా మీరు హ్యాపీగా ఉంటారు, లేదు కొంతమంది డబ్బు లేకుండా హ్యాపీగా ఉంటారు, కొంతమంది డబ్బున్నా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే రైట్ ఎమోషన్స్. ఎమోషన్స్ని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో హీ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెల్తీయెస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఆ ఎమోషన్స్. ఫోర్త్ పాయింట్ రైట్ ఎమోషన్స్. ఫిఫ్త్ వన్ రైట్ యాక్షన్స్. రైట్ యాక్షన్స్, ఎంత థింకింగ్ బాగుండి ఎంత హ్యాబిట్స్ బాగున్నా అతని వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ యాక్షన్స్ బాగలేవంటే ఖచ్చితంగా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఈరోజు నుంచి ఈ 5R ఫార్ములా మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం మీ లైఫ్ జాబ్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ది రైట్ థింకింగ్, రైట్ హెల్త్, రైట్ హ్యాబిట్స్, రైట్ ఎమోషన్స్, రైట్ యాక్షన్స్. ఒక్కసారి మీరు ఎంతమంది ఈ 5R లో ఎంతమంది ఆల్రెడీ సార్ నా దగ్గర 2R నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను, 3R నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు, పోస్ట్ ఇన్ కామెంట్స్. విల్ సీ లైక్ ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు గివ్ మై 5R ఇన్ మై లైఫ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ స్టేయింగ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.